श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वंद्वातीतं गगनसदृशं तत्तमस्यादिलक्ष्यं हरिहर तत्तमस्यादिलक्ष्यं ఏకం నిత్యం వలవచనం సర్వాది సాక్షిబోధం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తో నమామి సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తో నమామి ప్రేక్షక మహాశయులందరికీ అక్టోబర్ 5వ తారీఖు 2023 గురువారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వరుస ఋతువు భాద్రపద మాసము బహుళ షష్ఠి ఉదయము 8:52 వరకు ఉంటుంది। మృగశిర నక్షత్రము రాత్రి 11:19 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తుంది। అమృత గడియలు మధ్యాహ్నం 2:13 నుండి మధ్యాహ్నం 3:52 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:54 సూర్యాస్తమయము సాయంత్రము 5:49 వర్జము ఉదయం 6:07 దుర్ముహూర్తము ఉదయం 9:52 నుండి ఉదయం 10:40 వరకు ఉంటుంది। మరియు మధ్యాహ్నం 2:39 నుండి మధ్యాహ్నం 3:26 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు గాతవారమైనటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కారణ గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి కాషాయం రంగు వస్త్రంలో శనగలు దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయర్ అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కలిగిన ఇలాంటి ఓరలను కూడా తొలగిపోతాయి। గురుగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించడం వలన కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును। గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాశుల వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగలు దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును। ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మర చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రం వారు కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగలు దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును। అలాగే పునర్వసు నక్షత్రం వారు వెదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంగడ వృక్షాన్ని పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును। గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంజ ఋషీనాంజ గురుం కాంజన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి గురుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును। ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। మీ పిల్లలకు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది గమనించగలరు। గురువారం రోజున గురుదేవులైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యపురం మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవమైనటువంటి సద్గురు సాయినాథుల వారికి మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి వారికి భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి రామానుజాచార్యుల వారికి మరియు పోతిరూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి మొదలు గురుదేవులకందరూ కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును। గురుదేవులకు ప్రీతికరంగా గురు చరిత్రను పారాయణం గావించవచ్చును। అలాగే గురువుల యొక్క చరిత్రను కూడా గానం చేయవచ్చును గమనించగలరు। అలాగే గురువులకు ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి। గురుదేవులకు ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమం జరిపించండి। అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది। గురుదేవుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో అక్టోబర్ మాసం నందున భాద్రపద మాసంలో
ధనస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలు ఏదో రకం కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగుంటాయి, అలాగే స్త్రీ సౌఖ్యం సంతాన సౌఖ్యం బాగుంటుంది, అన్నింటే మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే మీనరాశి వారికి ఎనిమిదో ఇంట గ్రహ సంచారం ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాల ఎందు ఆటంకాలు జరుగుతాయి, రక్తం కలను చూసుడు జరుగుతుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, ఏ పని కూడా చేయబుద్ది కాదు, రావాల్సిన బాకీలు వసలవక జీవితంలో సతమతం అవుతూ ఉంటారు, మీ యొక్క కోపానికి ఎదుటి మనిషి ఆగలేక దూరం అవుతూ ఉంటారు, చాలా విషారకమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటల అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.